నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జయసింహ. బాలకృష్ణకు సెంటిమెంట్గా ఉండే సింహ అనే టైటిల్తో చేసిన సినిమా జయసింహ. మరొకసారి సంక్రాంతికి వచ్చిన జయసింహ ఎలాంటి సక్సెస్ అని అందుకుంది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే వైజాగ్లోని ఓ హాస్పిటల్లో గౌరీ నయనతార ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ని చూపించడంతో కథ మొదలవుతుంది. తదుపరి సన్నివేశంలో నరసింహ బాలకృష్ణ తన చిన్న బిడ్డతో కూర్గ్ అండ్ కేరళ ప్రాంతాలకు వెళ్తాడు. అక్కడ తన బిడ్డకు సరిపడే వాతావరణం లేదని తెలుసుకొని చివరికి తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రధాన ధర్మకర్త మురళీమోహన్ పరిచయం అవుతాడు. ఆయన ఇంట్లోకి పనికి కుదురుతాడు. ఆలయ అర్చకులకు పోలీసులకు జరిగిన గొడవలో నరసింహ చొరవ తీసుకుని జిల్లా ఎస్పీతో అర్చకులకు క్షమాపణ చెప్పిస్తాడు. దాంతో ఎస్పీ నరసింహంపై పగ పెంచుకుంటాడు. కుంభకోణంలోని పెద్ద రౌడీ అయిన కనియప్పని తమ్ముడిని చంపి ఆ హత్యను నరసింహంపై మోపే ప్రయత్నం చేస్తాడు ఎస్పీ. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. శిక్ష పడిన ఖైదీ అశుతోష్ రాణా నరసింహను చంపాలనుకుంటాడు. అందుకని మంచి అదన కోసం వెయిట్ చేస్తుంటాడు. సమయంలో నరసింహకు ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అసలు ఎస్పీకి నరసింహానికి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు గౌరీ ఎవరు? గౌరీకి నరసింహకు ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్ నరసింహకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? అసలు నరసింహ తన కొడుకుతో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఎందుకు వెళ్తాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి ప్రధాన బలాలు బాలకృష్ణ పర్ఫార్మెన్స్, సహా నటీనటుల పనితీరు, రామ్ ప్రసాద్ సినిమా ఫోటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, నిర్మాణ విలువలు, బలహీనతలు, కొంచెం నెమ్మదిగా సాగడం, సంగీతం, నేపథ్య సంగీతం అసలు బాగలేకపోవడం, కొన్ని సన్నివేశాలు ఇతర సినిమాల్లోనే సన్నివేశాలను గుర్తుకు తేవడం, హీరోకు ధీటుగా బలమైన విలనిజం లేకపోవడం, అంటే విలన్ లేకపోవడం అనమాట. విశ్లేషణలోకి వస్తే బాలకృష్ణ సంక్రాంతి రేస్ లో ఉన్నాడు వార్త రాగానే అభిమానులకు ఎక్కలేని సందడి మొదలవుతుంది. దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఈసారి ఆయన నటించిన చిత్రం జయసేవకు విడుదలకు ముందే మంచి క్రేజ్ని తెచ్చుకుంది. ఆ క్రేజ్కు తగ్గట్టే బాలయ్య పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. అమ్మకుట్టి పాటలో ఆయన వేసిన స్టెప్పులు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్, అక్కడక్కడ చెప్పే పంచ్ డైలాగులు ఫ్యామిలీ సీన్స్ ఆకట్టుకున్నాయి. తనదైన మార్కును పక్కన పెట్టి తన సొంత ఊరికి దూరంగా ఉంటూ బాలకృష్ణ సినిమా చేయడం ఇది మొదటిసారి కాదు. కానీ ఈ కథ చాలా కన్విన్సింగ్ ఉంది. ముగ్గురు హీరోలను కేవలం గ్లామర్ కోసం వాడుకోలేదు దర్శకుడు. ప్రతి ఒక్కరి పాత్రలను కథను చాలా చక్కగా చొప్పించారు ఏం రత్నం. ఆయన కథ మాటలు చాలా బాగున్నాయి. బ్రహ్మానందం కామెడీ చాలా బాగుంది. రోగులను గురించి చెప్పే సన్నివేశం, పూజారులు అర్హతలను, వారి పవిత్రతను వివరించే సీన్లు చాలా మెప్పిస్తాయి. దర్శకుడు కష్టపడ్డ ఫలితాన్ని ఇచ్చింది జయసింహ. ఈ చిత్ర దర్శకుడికి కూడా నరసింహ అనే పేరు కలిసి వచ్చింది. మరొకసారి బాలకృష్ణ సంక్రాంతి హీరో అనిపించుకున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భూమి ఎంటర్టైన్మెంట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. భూమి ఎంటర్టైన్మెంట్స్.